నంద్యాల రాజకీయాలు రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతున్నాయి టీడీపీ వైసీపీ పోటా పోటీగా ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాయి ఇరు వర్గాలకు ఈ ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారడంతో విజయం కోసం సర్వశక్తులు వడ్డుతున్నాయి మరీ ముఖ్యంగా మంత్రి భూమా అఖిలప్రియ రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి దీంతో ఆమె మంత్రిగా తన అధికారిక కార్యక్రమాలను పూర్తిగా పక్కకు పెట్టి నియోజకవర్గంలోనే మఖాం వేసి వ్యూహరచనలో మునిగి తేలుతున్నారు తన సోదరుడి గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ఇటీవల జగన్ బహిరంగ సభ ఒక్కసారిగా ఆమెలో భావాన్ని నింపింది దీంతో జనంలో సానుభూతి కోసం ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఓ మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది తన చిరకాల స్నేహితురాలు నారా బ్రాహ్మణిని ప్రచార గోదాలోకి దింపితే ఎలా ఉంటుందని అనుకుంది ఈ విషయంపై ఆమె సీఎం చంద్రబాబుతో మాట్లాడిందని సమాచారం బ్రాహ్మణి ప్రచారానికొస్తే పరిస్థితులు మళ్లీ తమకు అనుకూలంగా మారతాయని చెప్పిందట ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా తన స్నేహితురాలిగానైనా ఆమెను నంద్యాల పంపించారని చంద్రబాబును కోరింది అయితే ముఖ్యమంత్రి మాత్రం తన కోడల్ని పంపేందుకు సుముఖంగా లేనట్టు సమాచారం ఒకవేళ బ్రాహ్మణితో ప్రచారం చేస్తే విపక్షాల దృష్టిలో చులకనవుతామని ఆయన స్పష్టం చేశారు అంతేకాదు ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వస్తాయని చంద్రబాబు అఖిలప్రియకు నచ్చ చెప్పారు దీంతో చేసేదేం లేక అఖిలప్రియ తన అన్న గెలుపు కోసం ఇతర వ్యూహాలకు పదును పెడుతోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి